గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈ రోజు డిస్కస్ చేయవలసినటువంటి టాపిక్ ఏంటంటే సో ఫస్ట్ యూనిట్ లో మన కార్బోహైడ్రేట్ మెటబాలిజం త్వరలో కంప్లీట్ అయింది సో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిన తర్వాత ఫిఫ్త్ యూనిట్ లో సో ప్రతి మెటబాలిజం సంబంధించినటువంటి డిజార్డర్స్ ఆ ఫిఫ్త్ యూనిట్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఫిఫ్త్ యూనిట్ కి నేను ఇక్కడికి జంప్ అయ్యి ఫిఫ్త్ యూనిట్ లో ఉన్నటువంటి డిజార్డర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఈ కాన్సెప్ట్ చెప్తాను సో డిజార్డర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఈ రోజు డిస్కస్ చేయవలసినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే హైపోగ్లైసీమియా హైపర్ గ్లైసీమియా గ్లైకోజూరియా రీనల్ థ్రెషోల్డ్ వాల్యూ ఈ 1, 2, 3, 4 కాన్సెప్ట్స్ 4-5 మార్క్స్ క్వశ్చన్స్ ఈ 4-5 మార్క్స్ క్వశ్చన్స్ మీకు నేను ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ 4 కలిపి మనకి ఎస్ఏ అడగవచ్చు లేదా విడివిడిగా మోస్ట్లీ విడివిడిగా 5 మార్క్స్ అడుగుతాడు సో దీంట్లో ఎస్ఏ అడిగేటువంటిది ఏంటంటే డయాబెటీస్ మిలిటస్ ఈ డయాబెటీస్ మిలిటస్ అనేటువంటి కాన్సెప్ట్ రేపు చెప్తాను మీకు రేపు క్లాస్ లోని దాని డయాగ్నోస్టిక్ మెథడ్ ఏంటంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటారు జిటిటి ఇది కూడా మీకు రేపు చెప్తాను డయాబెటీస్ మిలిటస్ గ్లూకోజ్ జిటిటి అండ్ డయాబెటిక్ కీటోసిరోసిస్ ఈ 3 కాన్సెప్ట్స్ రేపటి క్లాస్ లో డిస్కస్ చేద్దాం సో ఈ రోజు క్లాస్ లో హైపోగ్లైసీమియా అండ్ హైపర్ గ్లైసీమియా గ్లైకోజూరియా అండ్ రీనల్ థ్రెషోల్డ్ వాల్యూ అనేటువంటి కాన్సెప్ట్స్ ని ఈ రోజు మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది సో కమింగ్ టు దట్ టాపిక్ సో ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే హైపోగ్లైసీమియా సో హైపోగ్లైసీమియా సో డెఫినేషన్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హైపోగ్లైసీమియా అని చూసినట్లయితే సో మనకి పేరులో కనపడుతుంది హైపో సో హైపో అంటే తక్కువ గ్లైసీమియా సంథింగ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు గ్లూకోజ్ అనే విషయం తెలుస్తుంది మీకు సో సాధారణంగా మనకు బ్లడ్ లో మనం తీసుకున్నటువంటి డైట్ ఏదైతే ఉందో కార్బోహైడ్రేట్ ఏదైతే ఉందో ఈస్ కార్బోహైడ్రేట్ డైజెస్ట్ అండ్ మనకు 3 స్టేజెస్ లో ఉంటుందండి మనకి ఏ మెటబాలిజం అనేది 3 స్టేజెస్ లో ఉంటుంది ఒకటి డైజెషన్ మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఇంటెస్టైన్ లో మన స్టమక్ లో డైజెషన్ అవుతుంది అది అబ్జర్బ్ అవుతుంది 2వ స్టేజ్ లో ప్రైమరీగా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాం సో 3వ దాంట్లో ఏంటంటే మనం స్టోర్ చేసుకుంటాము దాన్ని మళ్ళీ రీయూటిలైజ్ చేసుకుంటాం ఇది 3 స్టేజెస్ లో జరుగుతుంది అయితే మనం ప్రాపర్ గా మనం తీసుకున్నటువంటి డైట్ లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ ఏదైతే ఉందో ఆ కార్బోహైడ్రేట్ కంప్లీట్ గా డైజెస్ట్ అయిపోయిన తర్వాత అది బ్లడ్ లోకి అబ్జార్బ్ అయిన తర్వాత సో బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఏమవుతాయంటే సాధారణంగా రైజ్ అవుతాయి ఎందుకంటే ఇంటెస్టైన్ నుంచి అబ్జార్ప్షన్ జరిగింది అబ్జార్ప్షన్ నుంచి బ్లడ్ లోకి గ్లూకోజ్ వెళ్ళింది సో మరి బ్లడ్ లో గ్లూకోజ్ వెళ్ళిన వెంటనే సో బాడీలో ఉన్నటువంటి ఏదైతే బ్లడ్ సర్క్యులేట్ అవుతుందో సర్క్యులేషన్ లో మరి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ రైజ్ అవుతాయి అన్నమాట సో అలా రైజ్ అయినప్పుడు మరి సాధారణంగా మనకు ఉన్నటువంటి మెకానిజం ఏదైతుందో హార్మోనల్ మెకానిజం ఏదైతుందో ఆ హార్మోనల్ మెకానిజం మనకి దాన్ని రెగ్యులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఏదో ఇన్సులిన్ కావచ్చు ఓకే అదర్ గ్లూకోకాన్ లాంటి హార్మోన్స్ కావచ్చు ఇవన్నీ మనకు రెగ్యులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి సో అయితే ఏంటంటే ఇక్కడ నార్మల్ గా ఉండవలసినటువంటి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఎంత అన్నట్లయితే సాధారణంగా 90 to 120 mg/100 ml అని చెప్తాం అంటే ఒక మినిమం ఉండవలసిన 90 మినిమం mg ఆఫ్ గ్లూకోజ్ ఉండాలి బ్లడ్ లో సో మాక్సిమం 120 mg గ్లూకోజ్ పర్ 100 ml ఆఫ్ బ్లడ్ 100 ml ఆఫ్ బ్లడ్ లో మనకి ఈ మిల్లీగ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ ఉండాలి అంత 90 to 120 mg ఆఫ్ గ్లూకోజ్ ఉండాలి సో మరి ఈ ఇది నార్మల్ లెవెల్ అంటే కామన్ గా ఒక మ్యాన్ కి ఒక ఉమెన్ కావచ్చు ఒక అడల్ట్ పర్సన్ కి ఉండవలసినటువంటి గ్లూకోజ్ లెవెల్స్ అంత 100 ml బ్లడ్ తీసుకుంటారు దాంట్లో 90 mg నుంచి 120 mg ఆఫ్ గ్లూకోజ్ అనేటువంటిది బ్లడ్ లో ఉండాలి సో ఇది నార్మల్ గా ఉన్నటువంటి లెవెల్స్ మరి నార్మల్ గా ఉండాల్సినటువంటి గ్లూకోజ్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో ఉండవలసినటువంటి నార్మల్ లెవెల్స్ ఉండవలసిన గ్లూకోజ్ తగ్గుతుందో తక్కువగా ఉంటుందో దాన్ని మనం హైపోగ్లైసీమియా అని పిలవడం జరుగుతుంది హైపోగ్లైసీమియా సో హైపోగ్లైసీమియా ఇస్ ఏ మెడికల్ కండిషన్ ఇన్ విచ్ లో లెవెల్స్ ఆఫ్ షుగర్ ఆర్ ప్రెసెంట్ అంటే ఉండవలసిన లెవెల్స్ కంటే తక్కువగా ఉంటాయి దాన్ని హైపోగ్లైసీమియా అంటారు ఎక్కువ ఉంటే హైపర్ గ్లైసీమియా అంటారు సో ముందు హైపోగ్లైసీమియాగా చూద్దాం వాట్ ఆర్ ద సింప్టమ్స్ మనకి హైపోగ్లైసీమియా ఉన్నది అనే విషయం మనకి ఏ విధంగా తెలుస్తుంది అన్నట్లయితే కొన్ని సింప్టమ్స్ మీకు ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది సో తెలుసు మీకు డిజీనెస్ మీన్స్ దిస్ మే బి ద కేస్ ఆఫ్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ ద కంటిన్యూల్ డిస్ఓరియంటేషన్ అండ్ లైట్ హెడెడ్ ఫీలింగ్ అనమాట సో మీకు తల తిరుగుతున్నట్టుగా తలపోటుగా లైట్ తలపోటుగా రావటం తల తిరుగుతున్నట్టు ఉండటము బద్ధకంగా ఉండటం డిజీనెస్ అంటాం కదా అంటే మీరు సింపుల్ గా చెప్పాలంటే
మీకు ఒక సిట్రిజిన్ లాంటి టాబ్లెట్ వేసుకున్నారనుకోండి, మీకు పొద్దున్న లేచిన వెంటనే కాస్త బద్ధకం కానీ తల తిరుగుతున్నట్టు కానీ ఈ విధంగా అనిపిస్తుంది అనమాట. దాని డిజీనెస్ అని అంటారు. అలాగా మీకు తల తిరుగుతున్నట్టు కానీ తల హెడ్డేక్ గా వస్తున్నట్టు కానీ అనిపిస్తుంది అనమాట. సో దాని డిజీనెస్ అని పిలుగుతున్నట్టు. ఇది కాస్త ఎక్కువైంది అనుకోండి, ఈ డిజీనెస్ కాస్త ఎక్కువైంది అనుకోండి, ఆ తల తిరగడం మారా ఎక్కువైనట్లయితే సడన్ గా మీరు ఏం చేస్తారంటే ఫెయింట్ అయిపోతారు అనమాట. సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతారు. కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు కొంతమంది అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతారు అనమాట. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఆన్లైన్ లో ఆల్రెడీ క్లాస్ రికార్డ్ అవుతుంది కాబట్టి నేను ఒక ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను మీకు. సో మీ క్లాస్ మేట్, మళ్ళీ ఇక్కడ పేరు చెప్తే బాగుంది, మీ క్లాస్ మేట్ మీ అందరికీ తెలిసినటువంటి అమ్మాయి ఒకసారి మరి ల్యాబ్ లో సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. సో ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది, ఇమీడియట్ గా మనం ఏం చేసాము, పల్స్ చూసాము, పల్స్ చెక్ చేసాము, పల్స్ బాగానే ఉన్నది, సో హార్ట్ బీట్ బాగానే ఉన్నది. సో మనం ఏం చేసాము, మేబీ ఎలక్ట్రోలైట్స్ డ్రాప్ అవ్వచ్చు అని అనుకున్నాము, తీసుకెళ్ళాము హాస్పిటల్ తీసుకెళ్ళాము. మరి హాస్పిటల్ తీసుకువెళ్ళినట్టునే మనకు తెలిసిన విషయం ఏంటంటే హైపోగ్లైసెమిక్ కండిషన్ లో కళ్ళు తిరిగి పడుతుంది అనే విషయం తెలిసింది. సో హైపోగ్లైసెమిక్ కండిషన్ అంటే ఏం చేస్తారు, మీరు సాధారణంగా మార్నింగ్ కాలేజీకి వచ్చినప్పుడు టిఫిన్ చేయకుండా చాలా మంది వస్తున్నారు. సో 7:30 కాలేజీ టిఫిన్ చేయకుండా వచ్చేసినటువంటి వాళ్ళకి ఏమవుతుంది, బ్లడ్ లో ఆల్రెడీ అప్పటికే మీరు ఏ ఈవినింగ్ బిఫోర్ దానికి ముందు రోజు మీరు ఏ 8:00 or 7:30 భోజనం చేస్తుంటారు, అది పడుకుంటారు, తర్వాత మార్నింగ్ లేచినప్పటికీ అది పోస్ట్ అబ్జార్బ్ స్టేజ్ లో ఉంటుంది. సో అదే మాదిరిగా మీరు కాలేజీకి వచ్చేస్తారు, అలాగే కాలేజీకి వచ్చేస్తారు. మీరు అలాగే కాలేజీకి వచ్చేసినప్పుడు మార్నింగ్ టిఫిన్ చేయకపోవడం వల్ల మీకు ఏమవుతుంది, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేటువంటి ఏ డ్రాప్ అయిపోతాయి అనమాట. అలా డ్రాప్ అయిపోయిన మీకు కళ్ళు తిరగడం జరుగుతుంది, నీరసం ఉండటం జరుగుతుంది, సడన్ గా ఫెయింట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో అటువంటి టైంలో మనకు హైపోగ్లైసెమిక్ కండిషన్ ఉంటుంది. అటువంటి హైపోగ్లైసెమిక్ కండిషన్ లో మనం ట్రీట్మెంట్ ఏం చేయాలి అనేటువంటి నెక్స్ట్ స్లైడ్ చెప్పుకుందాం. సో ఇది ఆల్రెడీ మీరు కొంత ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఓకే, సో కళ్యాణి ఇది ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు మీరు హైపోగ్లైసెమిక్ కండిషన్. ఓకే, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ డ్రాప్ అయిపోవటం చాలా మంది గర్ల్స్, చాలా మంది మన కాలేజీకి వచ్చేటువంటి గర్ల్స్ చాలా మంది మార్నింగ్ టిఫిన్ చేయకుండా రావటం వల్ల, ఈ హైపోగ్లైసెమిక్ కండిషన్ చాలా మంది ఫీల్ అవుతుంటారు. కళ్ళు తిరిగిపోవటము, నీరసం ఉండటము, చెమటలు పట్టేయటము, ఇవన్నీ కూడా హైపోగ్లైసెమిక్ కండిషన్ లో ఉన్నటువంటి క్యారెక్టర్స్. సో నెక్స్ట్ అన్సీయింగ్ హంగర్ అనమాట. సో వెళ్ళి వస్తుందంటే హైపోగ్లైసెమిక్ కండిషన్ లో మనకి తినాలనిపిస్తుంది, అన్సాటిస్ఫాక్షన్ అనమాట. సో మీరు తిన్నా సరే మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. ఆ సాటిస్ఫాక్షన్ లేక ఇది అందరికి ఉంటుందని చెప్పట్లేదు. హైపోగ్లైసెమిక్ కండిషన్ వన్ ఆఫ్ ద సింప్టమ్ ఉంటుంది. సో ఫుడ్ తింటారు, ఏదో సంథింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మీల్స్ చేశారు, మీల్స్ చేసిన తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ సాటిస్ఫాక్షన్ ఉండక మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఏదో ఒకటి ఇంకోటి ఏదో తింటాను ప్రయత్నం చేస్తారు, ఇంకో స్వీట్ ఏదో తింటాను ప్రయత్నం చేస్తారు. సో మీలు ఓవర్ మీల్ చేస్తారు, బ్యాలెన్స్ కాకుండా మీరు తిన్న తర్వాత ఇంకోటి తింటా అలాగా తినాలనిపిస్తుంది అనమాట. సో అదొక రకమైనటువంటి క్యారెక్టర్ అనమాట. సో ఇవన్నీ కూడా డయాబెటీస్ చెప్పినప్పుడు కూడా చెప్తాను, డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ కి ఇవన్నీ కూడా సింప్టమ్స్. ఓకే, సో హైపోగ్లైసెమిక్ కండిషన్ అనేటువంటి కూడా ప్రీ డయాబెటీస్ కి ఒక సింప్టమ్. తర్వాత ఇరిటబిలిటీ అంటే హైపోగ్లైసెమిక్ కండిషన్ వల్ల మీకు ఒక కన్ఫ్యూజన్ వస్తుంది, ఒక యాంగ్జైటీ వస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, ఒక పని చేయాలంటే ఒక కన్ఫ్యూజన్ లోకి ఉంటారంట. సో ఏం మాట్లాడుతామో తెలియకుండా, ఏం చేస్తున్నామో తెలియకుండా ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి పరిస్థితి మీకు తలెత్తుతుంది అనమాట. ఇరిటబిలిటీ వస్తుంది అనమాట. అలాగే మీకు క్లమ్మీ స్కిన్. సో క్లమ్మీ స్కిన్ అంటే స్వెట్ అనమాట, మీకు ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది, ఒళ్ళంతా చెమట పట్టేసి అప్పుడే మనం స్నానం చేసి వచ్చినటువంటి మనిషిలాగా కనపడతారు అనమాట. ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది, హ్యాండ్స్ పర్టికులర్ ఈ హ్యాండ్స్ అండ్ ఫీట్ అనమాట, ఈ పామ్స్ అలాగే అరికాళ్ళు అరిచేతులు ఆ విపరీతమైన చెమట పట్టేసి స్నానం చేసి వచ్చినటువంటి పర్సన్ లాగా మనకు కనిపిస్తారు అనమాట. అలాగే మూడ్ స్వింగ్స్. సో ఎప్పుడు ఎట్లాగా ఉంటుంది వాళ్ళకి హైపోగ్లైసెమిక్ కండిషన్ అంటే బైపోలర్ డిజార్డర్ అంటారు సార్. అలాగా ఎప్పుడు యాంగ్జైటీగా ఉంటారో తెలీదు, ఎప్పుడు ఓవర్ యాక్టివ్గా ఉంటారో తెలీదు,
ఎప్పుడు డిప్రెషన్ వెళ్ళిపోతారో తెలియదు. ఆ విధంగా వాళ్ళ మూడ్ చేంజెస్ అనేటువంటి మూడ్ స్వింగ్స్ అనేటువంటి జరుగుతుందన్నమాట హైపోగ్లైసిమిక్ కండిషన్స్ వల్ల. ఇవన్నీ కూడా హైపోగ్లైసిమిక్ సంబంధించినటువంటి సింప్టమ్స్ రైట్. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ క్యాన్ కాజ్ హైపోగ్లైసీమియా? అసలు ఏంటి హైపోగ్లైసీమియా రావడానికి కారణాలు ఏంటి, ఏమేమి కారణాలు కావచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను నేను, ఇప్పుడు చాలా మంది మన కాలేజీ గర్ల్స్ హైపోగ్లైసిమిక్ కండిషన్ లో మార్నింగ్ పళ్ళు తిరిగిపడిపోతుంటారు, అసెంబ్లీలో అయ్యి లేదంటే వెయిటింగ్ రూమ్ అని పళ్ళు తిరిగిపడిపోతుంటారు. ఎందుకు వీళ్ళకి కారణం ఏంటి, వీళ్ళకి పళ్ళు తిరిగిపోవడానికి కారణం ఏంటి అని చెప్పాను. ఏంటిది? ల్యాక్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ల్యాక్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అంటే మీరు పొద్దున్న మీల్స్ చేయరు. సో పొద్దున్న మీరు టిఫిన్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేయటం వల్ల మీకు ఏమవుతుంది, ల్యాక్ ఆఫ్ కార్బోహైడ్రేట్, మీ బాడీలో కార్బోహైడ్రేట్స్ లేవు. కార్బోహైడ్రేట్ లేకపోతే మీకు ఆటోమేటిక్ హైపోగ్లైసెమిక్ కండిషన్ వస్తుందంట. ఓకే, డిలేయింగ్ ఆర్ స్కిప్పింగ్ ఆఫ్ మీల్స్ అంటే మీరు మార్నింగ్ చేయవలసినటువంటి మీల్ ఏది టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఉందో దాన్ని డిలే చేస్తున్నారు. ఎందుకంటే 7:30 చేయవలసినటువంటి 7 కి 6:30 చేయవలసిన టిఫిన్ చేస్తున్నారు, బ్రేక్ టైం 10 కి చేయొచ్చు అని చెప్పి స్కిప్ చేస్తున్నారు, డిలే చేస్తున్నారు. అప్పుడు హైపోగ్లైసెమియా, ఫర్ ఎగ్జాంపుల్ నాట్ టేకింగ్ మెడికేషన్ ఆర్ ఇన్సులిన్ రెగ్యులర్లీ. అంటే మనకి కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, ఆ డయాబెటిక్ పేషెంట్స్ రెగ్యులర్ గా మెడికేషన్ తీసుకోకపోవడం వల్ల కానీ, ఇన్సులిన్ రెగ్యులర్ గా తీసుకోకపోవడం వల్ల కానీ వీళ్ళకి హైపోగ్లైసెమిక్ కండిషన్ రావడానికి కూడా అవకాశం ఉంది. అలాగే ఇన్కరెక్ట్ డోసెస్ ఆఫ్ ఇన్సులిన్, ఇన్కరెక్ట్ డోసెస్ ఆఫ్ ఇన్సులిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక కొంత డోసేజ్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 1 ml డోసేజ్, 2 ml డోసేజ్ ఎంత అనుకోండి, అందుకని ఎక్కువ డోసేజ్ తీసుకున్నారు అనుకోండి ఇన్సులిన్, అప్పుడు ఏమవుతుందంటే సో బ్లడ్ ఉన్నటువంటి గ్లూకోజ్ అంతా కూడా గ్లైకోజన్ స్టోర్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ హైపోగ్లైసిమిక్ కండిషన్ పడిపోతారు. అలాగే ఇన్సులిన్ చాలా మంది ఇక్కడ జరిగేటువంటి ప్రాబ్లం ఏంటంటే, సాధారణంగా ఏదైనా ఒక ఫంక్షన్స్కి వెళ్ళారనుకోండి, ఈ డయాబెటిక్ పేషెంట్ ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు అక్కడ భోజనం చేయాలి, సో ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా తీసుకెళ్తాము, అక్కడ ఇంజెక్షన్ చేసుకుందాం అనే ఆలోచన కొంతమంది, లేదంటే అందరిలోని డయాబెటిక్ అని తెలిసిపోతుంది ఇంజెక్షన్ చేసుకుంటే అనే ఒక భయం ఉంటుంది. మరి అక్కడ భోజనానికి వెళ్తారు, అది కొద్ది దూరము, ఒక అరగంట ప్రయాణము. అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా రష్ ఉంటుంది భోజనం, ఒక అరగంట టైం పెట్టేసింది, ఇక్కడ ఒక అరగంట అక్కడ ఒక అరగంట డిలే అయిపోవడం వల్ల ఈ లోపల ఏదైతే ఇంటి దగ్గర ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చుకున్నారో మరి ఇది దీని యొక్క యాక్షన్ స్టార్ట్ చేసింది. సో అప్పటికే మీకు వాళ్ళ బ్లడ్ లో 100 120 ఉందనుకోండి బ్లడ్ గ్లూకోజ్, అది కాస్త ఇంకా డ్రాప్ అయిపోతుంది, ఇంకా డ్రాప్ అయిపోయి మరి 60s 40s పడిపోయినప్పుడు మరి అన్కాన్షియస్ లెక్ వెళ్ళిపోతారు, దాని ద్వారా హైపోగ్లైసిమిక్ కండిషన్ అప్పుడు క్రియేట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా డయాబెటిక్ పేషెంట్స్ బిఫోర్ మీల్స్ చేసుకోవాల్సిన ఇన్సులిన్ ఇంజెక్షన్ ఏదవుతుందో అది ఖచ్చితంగా మీరు భోజనం చేస్తారు అనిపించుకుని మాత్రమే ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డిలే చే ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత మీల్స్ మాకు ఎట్టి పరిస్థితుల్ని డిలే చేయకూడదు. అలా డిలే చేసినట్లయితే అన్కాన్షియస్ లెవెల్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది, సమ్ టైమ్స్ ఎక్సెస్ అయినట్లయితే కోమాలో కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్సర్సైజ్, సో సాధారణంగా యూజువల్ గా చేసే ఎక్సర్సైజ్ కంటే, అంటే మీరు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు నో ప్రాబ్లం, అలాగే అక్కడ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయనటువంటి వాళ్ళు ఒకేసారి ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి ఆటోమేటిక్ గా మీ బాడీలో గ్లూకోజ్ అంతా కూడా పాజిటివ్ అయిపోతుంది, కాబట్టి అప్పుడు కూడా హైపోగ్లైసెమిక్ కండిషన్ మీకు బాడీ లోన్ అవుతుంది. అలాగే ఎక్సర్సైజ్ చేయాలని ఆతృత ఉంటుంది, మీకు బాడీ తగ్గించుకోవాలని ఆతృత ఉంటుంది, ఎక్సర్సైజ్ చేయాలని ఆతృత ఉంటుంది, అప్పుడు మీరు ఫుడ్ ని కూడా అంటే స్కిప్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫాస్టింగ్ లో ఉన్నారు ఆ టైంలో మీరు ఎక్సర్సైజ్ చేయడం వెళ్తే ఆల్రెడీ మీరు ఫాస్టింగ్ లో ఉన్నారంటే హైపోగ్లైసెమిక్ కండిషన్ వస్తుంది బాడీ. అసలు అటువంటి టైంలో మరీ ఎక్సర్సైజ్ చేస్తే అప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే హైపోగ్లైసెమిక్ కండిషన్ లో ఉండడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అండి, హైపోగ్లైసెమిక్ కండిషన్ అనేది ఫ్యాక్టర్స్. సో ఇది ఒక సింగిల్ స్లైడ్ మీకు టోటల్ గా మన బ్లడ్ గ్లూకోజ్ ఏంటి అనేటువంటిది అనమాట. సో తెలిసి మనకి ఈ సింగిల్ స్లైడ్ దేని వల్ల కాజ్ అవుతుంది అనేటువంటి ప్రాంతం చెప్పుకున్నాము. సో చూడండి, విత్ డయాబెటిక్ టూ మచ్ ఆఫ్ ఇన్సులిన్ తీసుకోవడం, టూ మచ్ ఆఫ్ డయాబెటిక్ మెడిసిన్ తీసుకున్న వరకు హైపోగ్లైసెమిక్ కండిషన్ వస్తుంది. వితౌట్ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరికి ఈటింగ్ లెస్ ఎక్సర్సైజ్ మోర్ దెన్ యూజువల్, రోజు చేయవలసిన ఎక్సర్సైజ్ కానీ ఎక్కువ చేసి తక్కువ తినే వాళ్ళకి కూడా హైపోగ్లైసిమిక్ కండిషన్ వస్తుంది. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి కూడా హైపోగ్లైసిమిక్ కండిషన్ లో ఉంటారు. ఓకే, సో అలాగే సమ్ మెడికేషన్స్ కానీ రియాక్షన్స్ వల్ల కూడా మనకి డయాబెటిక్ రావడం, హైపోగ్లైసిమిక్ కండిషన్ రావడం అవకాశం. ఈ పక్కన సింప్టమ్స్ ఆల్రెడీ చెప్పాను, సో సింప్టమ్స్ ఈ పక్కన జరుగుతుంటుంది. సో హంగరు, ఆకలి ఎక్కువగా వేస్తుంది, ఫ్యాటిక్ బాగా నీరసం ఉంటుంది, షేకింగ్ అండ్ స్వెట్టింగ్,
చేతులు వణుకుతూ ఉంటాయి అండ్ సెట్టింగ్ ఎక్కువ పడుతుంది. పేల్ స్కిన్, పేల్ స్కిన్ అంటే స్కిన్ పేల్ కలర్ మారిపోతుంది అనమాట. అలాగే హెడేక్ ఎక్కువ వస్తుంది, డిజీనెస్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, స్లర్డ్ స్పీచ్ అంటే మాట తడబడుతుంది అనమాట. ఓకే, బ్లర్డ్ విజన్, మనకి చూపు కూడా మందగిస్తుంది, మసి మారినట్టుగా కనబడుతుంది, కలుపుగా ఫైట్ అయిపోతాము. అలాగే సీజర్స్, ఇంకొంచెం ఎక్కువైనట్లయితే ఫిట్ కావడానికి అవకాశం ఉంది, ఇంకా ఎక్కువైనట్లయితే వామిటింగ్ పడుతుంది. సో మరి ఇప్పుడు ఏంటి, వాట్ ఇస్ ద ట్రీట్మెంట్ అని చెప్పినట్లయితే, మనకి మన నీకు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ట్రీట్మెంట్ ఏంటి సాధారణంగా అయితే, సరే ఇప్పుడు ఏమవుతుంది, మరి మన మరి మీ ఫ్రెండ్ ఇలాగా హైపోగ్లైసెమిక్ కండిషన్ వచ్చి మనకి మన ల్యాబ్ లో ఫెయిట్ అయిపోయినప్పుడు మన హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఇమీడియట్ డాక్టర్ గారు ఎగ్జామినేషన్ చేసి ఏం చేశారు, మనకి ఇమీడియట్ గా ఒక ఇంజక్షన్ ఇచ్చారు. దాన్ని ఏమంటే కార్టిసోల్ అని పిలుస్తాం, కార్టిసోల్ ఇంజక్షన్ ఇచ్చారు. ఇక్కడ గ్లూకాగాన్ ఇంజక్షన్ ఉంది, సో గ్లూకాగాన్ ఇంజక్షన్ కూడా తీసుకోవచ్చు. గ్లూకాగాన్ ఇంజక్షన్ ఏం చేస్తుంది, గ్లైకోజన్ గ్లూకోజ్ కన్వర్ట్ చేసి బ్లడ్ లో గ్లూకోజ్ అవుతుంది, రైజ్ చేస్తుంటది, అది గ్లూకాగాన్ చేసేటువంటి పని. అట్ ద సేమ్ టైం కార్టిసోల్, కార్టిసోల్ కూడా స్టెరాయిడ్ అనమాట. కార్టిసోల్ గ్లూకాగాన్ కన్నా ఇంకా ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఇది గ్లూకోకార్టికాయిడ్. ఈ గ్లూకోకార్టికాయిడ్ ఏం చేస్తుంది, బ్లడ్ లోకి వెళ్ళిన వెంటనే ఎక్కడైతే గ్లూకోజ్ గ్లైకోజన్ గా స్టోర్ అయ్యిందో, గ్లూకోజ్ సోర్సెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ సోర్సెస్ అన్నింటిని తీసుకొచ్చి ఎక్కడ డంప్ చేస్తుంది, బ్లడ్ లో డంప్ చేస్తుంది అంటే ఎలాగ గ్లూకోజ్ కింద డంప్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేటువంటి పెరుగుతాయి. సో అది ట్రీట్మెంట్, ఆ విధంగా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది హైపో గ్లైసెమిక్ కండిషన్ అనమాట. ఓకే, సో ఎందుకు కారణాలు ఏంటి అనేటువంటి మాకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, ఎందువల్ల వచ్చింది అనేటువంటిది హైపోగ్లైసెమిక్ కండిషన్ మీకు. సో ఇది ఒక 5 మార్క్స్ కోసం, దీనికి సంబంధించిన మెటీరియల్ దీన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోవచ్చు, లేదా నేను మళ్ళీ నోట్స్ మీకు అగైన్ మళ్ళీ నేను పంపిస్తాను క్లియర్గా. ఓకే రైట్, కమింగ్ టు ద హైపర్ గ్లైసెమిక్ కండిషన్. హైపర్ గ్లైసెమిక్ కండిషన్ లో ఏంటంటే, ఇది కూడా బ్లడ్ లో హైపర్ గ్లైసెమిక్ అని చెప్పాను మీకు, గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటే హైపోగ్లైసెమిక్ కండిషన్ అన్నాము. హైపర్ గ్లైసెమిక్ అనేది అంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం. సో ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే, హైపర్ గ్లైసెమిక్ కండిషన్ ఏమంటాం అంటే, సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ డయాబెటీస్ ఏదైతే ఉందో, డయాబెటీస్ ప్రీ ఫాము, ప్రీ డయాబెటీస్ అంట, ఆ ప్రీ డయాబెటీస్ లో హైపర్ గ్లైసెమిక్ కండిషన్ వస్తుంది. సో అల్టిమేట్ గా ఏంటంటే హైపర్ గ్లైసెమిక్ కండిషన్ ఉన్నది అన్నట్లయితే, సో ఇట్ లీడ్స్ టు మేబీ డయాబెటీస్. డయాబెటీస్, సో డయాబెటీస్ అని ఎప్పుడు చెప్తాము మనం కంప్లీట్ అన్నట్లయితే, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ రైజ్ అవుతాయి, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ రైజ్ అవడంతో పాటు యూరిన్ లో కూడా మన గ్లూకోజ్ అనేటువంటి ఎక్స్క్రీట్ అయిపోతుంది. యూరిన్ లో ఎప్పుడు గ్లూకోజ్ ఎక్స్క్రీట్ అవుతుంది అన్నట్లయితే, మీకు అది రీనల్ థ్రెషోల్డ్ వాల్యూ అని చెప్తాను మీకు ఇప్పుడు ఇదే టాపిక్ లో. ఆ రీనల్ థ్రెషోల్డ్ వాల్యూ 180 మిల్లీగ్రామ్స్ పర్ అవర్ అనేటువంటిది ఉండటం, అంతకు మించి ఎక్కువ ఉన్నట్లయితే, 180 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆ రీనల్ థ్రెషోల్డ్ వాల్యూ అంత ఉందని, అందుకని ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్ బ్లడ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోతుంది అనమాట. సాధారణంగా అందరికీ యూరిన్ లోని గ్లూకోజ్ ఎక్స్క్రీట్ అవుతుంది, కానీ అది ఐడెంటిఫై చేసి అంత రేషియోలో ఎక్స్క్రీట్ కాదు, చాలా మైన్యూట్ అమౌంట్ ఎక్స్క్రీట్ అవుతుంది. అందుకే బెండిక్స్ రియేజెంట్ కి ఇది ఐడెంటిఫై కాదు. సో అందరి యూరిన్ లోని గ్లూకోజ్ అనేటువంటి ఎక్స్క్రీట్ అవుతుంది, కానీ అన్ఐడెంటిఫైడ్ గా బెండిక్స్ రియేజెంట్ కి రియాక్ట్ అయ్యేంత అమౌంట్ ఎక్స్క్రీట్ కాదు అనమాట. సో బెండిక్స్ రియేజెంట్ కి ఏ యూరిన్ అయితే రియాక్ట్ అవుతుందో మీకు తెలుసు, +1, +2, +3, +4 అని చెప్తారు. యూరిన్ లో షుగర్ ఐడెంటిఫై చేసినప్పుడు ఒక టెస్ట్ ట్యూబ్ లో బెండిక్స్ రియేజెంట్ తీసుకుంటాం, దాన్ని కాస్త హీట్ చేస్తాం, హీట్ చేసిన తర్వాత 4-5 డ్రాప్స్ ఆఫ్ యూరిన్ డ్రాప్స్ వేసినప్పుడు ఆ యూరిన్ డ్రాప్స్ లో ఉన్నటువంటి షుగర్ ఏదైతే ఉందో, రెడ్యూస్ షుగర్ గ్లూకోజ్, ఈ బెండిక్స్ రియేజెంట్ తో రియాక్ట్ అయ్యి కలర్ చేంజ్ అవుతుంది. సో బెండిక్స్ రియేజెంట్ బ్లూ కలర్ లో ఉంటుంది, అది కలర్ చేంజ్ అవుతున్నప్పుడు అది కలర్ చేంజ్ బట్టి +1, +2, +3, +4 అని చెప్పి ఇండికేట్ చేస్తాం అంట. అంటే కలర్ యెల్లోయిష్ కలర్ లో మారింది అనుకోండి +1 అంటాం, అంటే బ్లూ కలర్ కాస్త గ్రీనిష్ కలర్ కి మారటం +1, తర్వాత యెల్లోయిష్ కలర్ మాత్రం +2, తర్వాత ఆరెంజ్ కలర్ కి మారటం +3, బ్రిక్ రెడ్ కలర్ కి మారిపోవడం +4. ఇలాగ దాన్ని డయాబెటిక్ లో కూడా మళ్ళీ దాని విషయం చెప్పుకుంటాం. అయితే హైపర్ గ్లైసెమిక్ కండిషన్ ఎలాగొస్తుంది అంటే, మేబీ ఫ్యామిలీ హిస్టరీ. సో ఫ్యామిలీ హిస్టరీలో కూడా హైపర్ గ్లైసెమిక్ కండిషన్ ఉండొచ్చు. ఎవరికైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళ ద్వారా కూడా హైపర్ గ్లైసెమిక్ కండిషన్ మనకు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. అలాగే ఇన్సులిన్ ఇష్యూస్, సో ఏదైనా ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉందా, వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా. సో డయాబెటిక్ పేషెంట్స్ కి ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉండొచ్చు. అంటే ప్యాంక్రియాస్ వీళ్ళకి డయాబెటీస్ చెప్పినప్పుడు క్లియర్, టైప్ 1 డయాబెటీస్ అంటాము, టైప్ 1 డయాబెటీస్ ఇన్సులిన్ సెక్రెట్ కాదు అసలు. అటువంటి పేషెంట్స్ కి హైపర్ గ్లైసెమిక్ కండిషన్ మనకు కనిపించవచ్చు.
సో ఇన్సులిన్ సెక్రెట్ కాకపోవడం అంటే ఏంటంటే మనకి సాధారణంగా ఈ బీటా సెల్స్ ఏవైతే ఇన్సులిన్ ప్యాంక్రియాస్ బీటా సెల్స్ లో ఇన్సులిన్ జీన్ లో డెఫిషియన్సీ రావడం వల్ల ఇన్సులిన్ జీన్ లో డిజార్డర్ రావడం వల్ల మ్యూటేషన్స్ రావడం వల్ల ఈ బాడీలో ఇన్సులిన్ ప్రాపర్ గా సెక్రెట్ కాదు అనమాట, సింథసిస్ కాదు అనమాట, మిస్ఫోల్డింగ్ అయిపోతుంది అనమాట. అదొకటి కారణం కాదు. లేదా ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్ కి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ప్యాంక్రియాస్ కి వచ్చేటువంటి క్యాన్సర్స్ వల్ల కానీ బీటా సెల్స్ డామేజ్ అయ్యి వాళ్ళప్పుడు ఇన్సులిన్ సెక్రెట్ కాదు. ఓకే, సో ఇటువంటి ఇలాంటి ఇష్యూస్ లో కూడా ఇన్సులిన్ డెఫిషియన్సీ రావడం కూడా హైపర్ గ్లైసిమిక్ కండిషన్ వస్తుంది, ఇన్సులిన్ గ్లూకోజ్ లెవెల్స్ బాగా రైజ్ అవుతాయి. ఓకే, ఇందాక చెప్పుకున్నట్టు హైపోగ్లైసిమిక్, ఇప్పుడు హైపర్ గ్లైసిమిక్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిన వాళ్ళకి కూడా మరి డయాబెటీస్ హైపర్ గ్లైసిమిక్ కండిషన్ రావడం కావస్తుంది. అంటే ఏం చేస్తుందంటే చాలా మంది టూ మచ్ ఆఫ్ ఫుడ్, ఓవర్ హీటింగ్, ఒబిసిటీలో మీకు కాన్సెప్ట్ ఫైనల్ ఒబిసిటీ కాన్సెప్ట్ చెప్తాను మీకు. ఓవర్ హీటింగ్ తీసుకోవటం వల్ల మీరు ఏమవుతుందంటే వీళ్ళలో రెగ్యులర్ గా ఉండవలసినటువంటి ఇన్సులిన్ అబ్నార్మల్ గా సెక్రెట్ అవుతుంది. మీకు ప్యాంక్రియాస్ కొన్నటువంటి పెద్ద బెనిఫిట్ ఏంటంటే సాధారణంగా ఒక మీల్ కి 1 μmol ఆఫ్ ఇన్సులిన్ సెక్రెట్ అవుతుంది. కానీ మీరు ఎంత మీల్ తీసుకుంటే దాని తగ్గ ఇన్సులిన్ సెక్రెట్ అవుతుంది మన బాడీ, దాని తగ్గ ఇన్సులిన్ ని బయటకు రిలీజ్ చేస్తుంది, బ్లడ్ లోకి రిలీజ్ చేస్తుంది. మీరు తక్కువ తీసుకున్నారా తక్కువ ఇన్సులిన్ సెక్రెట్ చేస్తుంది, ఎక్కువ తీసుకున్నారా మీరు ఎక్కువ ఇన్సులిన్ సెక్రెట్ చేస్తుంది. మీకు ఎంత మీల్ తీసుకుంటే దాని తగ్గ ఇన్సులిన్ సెక్రెట్ చేస్తుంది, కొలత వేసి మరీ సెక్రెట్ చేస్తుంది ఇన్సులిన్ ప్యాంక్రియాస్. సో ఆ నేచర్ ప్యాంక్రియాస్ ఉంది. సో కాబట్టి మీరు ఇవాళ తక్కువ తీసుకున్నారు, రేపు ఎక్కువ తీసుకున్నారు, ఎల్లుండి తక్కువ తీసుకున్నారు, అవతల ఎల్లుండి ఎక్కువ తీసుకున్నారు, ఇంకా ఎక్కువ తీసుకున్నారు, ఇలాగా ఇర్రెగ్యులర్ గా మన బ్యాలెన్స్ గా కాకుండా అబ్నార్మల్ గా మీరు మీల్స్ అటు మారుతూ ఇటు మారుస్తూ ఒక రెగ్యులర్ బ్యాలెన్స్ కాకుండా ఓవర్ ఈటింగ్ తినేస్తూ అది తినేస్తూ ఇది తినేస్తూ స్వీట్ తినేస్తూ మళ్ళీ భోజనం చేస్తూ మళ్ళీ స్వీట్ తినేస్తూ ఇలాగా జిగ్జాగ్ మేనర్ లో మీరు మీల్స్ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంటే ప్యాంక్రియాస్ ఎంతవరకు భరించగలుగుతుంది, ఎంతవరకు తట్టుకోగలుగుతుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఒక పనివాడు ఉన్నాడు అనుకోండి, ఒక పనివాడు ఏదో పని చెప్తారు రెగ్యులర్ గా, ఒక వర్క్ చేస్తాడు, ఆ రెగ్యులర్ గా చేసినటువంటి వర్క్ ఏదవుతుందో అది నార్మల్ గా అతను అలవాటైపోతుంది. అలా కాకుండా మీరు ఏం చేస్తారనుకోండి, ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ ఒక రోజు ఇంకో విధంగా ఇంకో రోజు అతన్ని రకరకాలుగా మీరు అలా ట్రీట్ చేస్తున్నప్పుడు కొన్ని రోజులు భరిస్తాడు. ఓనర్ గారు కదా ఏదో చెప్తున్నారు చేద్దాములే అనే ఆలోచిస్తూ కొన్ని రోజులు భరించగలుగుతాడు. ఆ తర్వాత ఏమవుతుంది, కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమవుతుంది, అతనికి విసుకెత్తిపోతుంది, పనులకు రావడం మానేస్తాడు. అలాగే ఇన్సులిన్ కూడా ఇక్కడ ఏమవుతుందంటే మీ ద్వారా మీరు తీసుకున్నటువంటి జిగ్జాగ్ మేనర్ లో అన్బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ ఏం చేస్తుందంటే కొన్ని రోజులు బీటా సెల్స్ అవి సెక్రెట్ చేయడం ఆపేస్తాయి ఇన్సులిన్. సో ఆ విధంగా ఇన్సులిన్ డెఫిషియన్సీ రావడం కానీ, అలాగే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ, లో ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు కరోనా కూడా చాలా ప్రమాదకరమైనది ఏంటంటే లో ఫిజికల్ యాక్టివిటీ. చాలా మంది చూడండి ఈ ఏసీ రూమ్ లో వర్క్ చేసేటువంటి వాళ్ళు, ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళు, బ్యాంక్ ఎంప్లాయీస్, వీళ్ళందరూ ఎక్కువ కరోనా బారిన పడినప్పుడు వాళ్ళు చాలా మంది సఫర్ అవుతున్నారు, చాలా మంది చనిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల, మెంటల్ స్ట్రెస్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే విపరీత, కొంతమంది మెంటల్ స్ట్రెస్ లో ఓవర్ ఈట్ తింటారు, కొంతమంది తినరు, కొంతమందికి ఎక్కువ తినాలనిపిస్తుంది ఎక్కువ తింటారు. అలాగే టైం ప్రకారం కాకుండా వాళ్ళు వేరే వేరే టైంలో వాళ్ళు మీల్స్ చేయడం వల్ల వాళ్ళకి ఒబిసిటీ వచ్చేస్తుంది, ప్రాపర్ ఎక్సర్సైజ్ కూడా ఉండదు. ఇటువంటి వాళ్ళకి కరోనా ఎఫెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని కాంప్లికేషన్స్, నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ కాంప్లికేటెడ్ గా ఉంటుంది కరోనా వైరస్. అందుకని వీళ్ళు ఒబిసిటీ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, లో ఫిజికల్ యాక్టివిటీ ఉంటున్న వాళ్ళు కరోనా ఎఫెక్ట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఆక్సిజన్ వాళ్ళకి ప్రాపర్గా అందలేకపోతుంది, రెస్పిరేటరీ ప్రాబ్లం బాగా ఎక్కువైపోతుంది, కరోనా వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఒబిసిటీ పేషెంట్స్ కూడా మరి హైపర్ గ్లైసెమిక్ రావడం కావచ్చు. అలాగే స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కూడా హైపర్ గ్లైసెమిక్ కండిషన్ ఉంటుంది. స్మోకింగ్ హ్యాబిట్స్ కూడా కిల్స్ ద క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్ ద కిల్స్ అని చెప్తున్నా సరే అది సాధారణంగా చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే స్మోకింగ్ అనేటువంటి క్యాన్సర్ కి కారకం అని అనుకున్నాం. క్యాన్సర్ కారకం అనేటువంటి వన్ ఆఫ్ ద రీజన్ అయినా, ఒక కాజ్ అయిన క్యాన్సర్ కి స్మోకింగ్ అనేటువంటి ఒక కాజ్ అయినా సరే, అంతకంటే మోస్ట్ డేంజరస్ ఏంటంటే స్మోకింగ్ అనేటువంటిది షుగర్ కి, డయాబెటిక్ కి లీడ్స్ చేస్తుంది. స్మోకింగ్ లీడ్స్ టు డయాబెటీస్, దెన్ ఇట్ లీడ్స్ టు హార్ట్ ఫెయిల్యూర్స్ గుర్తుపెట్టుకోండి. డయాబెటిక్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్స్ రెండు స్మోకింగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ రీజన్ అనమాట.
ఓకే. సో ఇవన్నీ కూడా హైపర్గ్లైసెమిక్ అనేది రీజన్స్. ఓకే రైట్. ఓకే హైపోగ్లైసెమిక్ కండిషన్ ఏం జరుగుతుంది అనేటువంటి మీకు తెలుసు. మీకు ఇది ఒక చాప్టర్ మీకు ఒక ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హార్మోన్స్ స్ట్రెస్ హార్మోన్స్ అంటే మనకు చూడండి, ఇందాక చెప్పాను మీకు ఈ కోవిడ్ టైంలో స్ట్రెస్ ఫీల్ అయినా యాంగ్జైటీ ఫీల్ అయినా మీకు ఏమవుతుంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఎడ్రినల్ హార్మోన్స్ ఎపినెఫ్రిన్ నార్ఎపినెఫ్రిన్ కార్టిసోల్ గ్లూకోకార్టికోయిడ్స్ అనేటువంటి సెక్రెట్ అయిపోయి మనకి ఏం చేస్తాయి అంటే వాటిని గ్లూకోజ్ ని గ్లైకోజన్ ని గ్లూకోజ్ గా కన్వర్ట్ చేసి బ్లడ్ లోకి తీసుకొచ్చి గ్లూకోజ్ ని డంప్ చేస్తాయన్నమాట. అప్పుడు ఏమవుతుంది, హైపర్ గ్లైసిమిక్ కండిషన్ క్రియేట్ అవుతుంది. హైపర్ గ్లైసిమిక్ కండిషన్, హైపర్ గ్లైసిమిక్ కండిషన్ ఏమవుతుందంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతే బ్లడ్ యొక్క డెన్సిటీ పెరిగిపోతుంది. సో అప్పటికే చాలా యాంటీబాడీస్ అన్ని ప్రొడ్యూస్ అయ్యి మీ బ్లడ్ చాలా డెన్సిటీగా ఉంటుంది. అటువంటి డెన్సిటీకి ఉన్నటువంటి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఇంకా పెరిగిపోతే బ్లడ్ యొక్క డెన్సిటీ ఇంకా పెరిగిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటి తగ్గిపోతుంది, బ్లడ్ యొక్క ఫ్లో అనేటువంటి తగ్గిపోతుంది అనమాట. అందువల్ల కూడా చాలా మందికి ఆక్సిజన్ సరిగ్గా సప్లై కాదనమాట. ఎందుకంటే బ్లడ్ యొక్క డెన్సిటీ పెరిగిపోయినట్లయితే బ్రెయిన్ కి అందవలసినటువంటి ఎనర్జీ ఏదైతుందో, బ్లడ్ బ్రెయిన్ కి అందవలసినటువంటి బ్లడ్ ఏదైతుందో ఆ ఫ్లో రేట్ తగ్గిపోతుంది. చిన్న చిన్న క్యాపిలరీస్ కి అందవలసిన ఫ్లో రేట్ తగ్గిపోతుంది. సో దానివల్ల అక్కడ ఎనర్జీ అందక మనకి బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి అవకాశం ఉంది, సీజర్స్ రావడానికి అవకాశం ఉంది, ఫిట్స్ రావడానికి అవకాశం ఉంది అనమాట. ఓకే. సో గ్లూకోజ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఫ్యాటీ యాసిడ్ సింథసిస్, ఫ్యాటీ యాసిడ్స్ అన్ని కూడా డిగ్రేడ్ అవుతాయి. ఆ డిగ్రేడ్ అయిన ఏంటంటే ఎస్ట్రల్ కోయిన్ కన్వర్ట్ అవడం, ఆ ఎస్ట్రల్ కోయిన్ గ్లూకోజ్ గ్లూకోజ్ కన్వర్ట్ అవుతాయి ఎంత కూడా జరుగుతుంది. సో అలాగే మనకి ఈ ఆక్సిడేట్ సాధారణంగా హైపర్ గ్లైసెమిక్ కండిషన్ లో వూండ్ హీలింగ్ అనేది తగ్గిపోతుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వూండ్ హీలింగ్ అంటే షుగర్ పేషెంట్ చూడండి, ఏదైనా దెబ్బ తగిలిన తొందరగా మాడదు. అలాగే ఇన్ఫ్లమేషన్, ఏదైనా ఇన్ఫ్లమేషన్ వాపులు అనేవి పెరిగిపోతుంటాయి అనమాట. ఓకే. లిపోలైసిస్ పెరిగిపోతుంది, ఫ్యాట్ అంతా కూడా డిగ్రేడ్ అయిపోతుంది అనమాట. అలాగే ఎండోథీలియల్ ఫంక్షన్స్ ఏదైతే ఉందో ఎండోథీలియల్ ఫంక్షన్స్ తగ్గిపోతాయి, డిక్రీజ్ అయిపోతాయి అనమాట. అలాగే మయోకార్డియల్ ఇంజురీ, హైపర్ కోగ్యులేటరీ మనకి బ్లడ్ కోగ్యులేషన్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. ఫ్లోయబిలిటీ అంటే వాళ్ళకి క్లాట్స్ ఎక్కువగా ఫామ్ అవడానికి అవకాశం ఉంది. హైపర్ గ్లైసెమిక్ కండిషన్ క్లాట్స్ ఎక్కువగా ఫామ్ అవడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా హైపర్ గ్లైసెమిక్ కండిషన్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. సరే రైట్. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఇప్పుడు చెప్పుకున్నటువంటి కూడా సింటమ్స్ అండ్ క్యారెక్టర్స్ చెప్పుకున్నా, అయితే ఇప్పుడు ఏం చేయాలి మనకి ట్రీట్మెంట్ ఏం చేయాలి హైపర్ గ్లైసెమిక్ కండిషన్ కి, హైపర్ గ్లైసెమిక్ కండిషన్ కి ట్రీట్మెంట్ ఏం చేయాలి? సో ట్రీట్మెంట్ కనుక వచ్చినప్పటికీ సాధారణంగా హైపర్ గ్లైసెమిక్ కండిషన్ చెప్పి హైపర్ గ్లైసెమిక్ కండిషన్ చెప్పాను మీకు, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయినాయి కాబట్టి ఇమీడియట్ గా మనకి ఏం చెప్పాను మీకు, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెంచుకోవాలి. సో బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెంచుకోవాలంటే మనకు ఉన్నటువంటి ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే మనకి ఏం చేస్తాము, కాస్త గ్లూకోజ్ తీసుకుని వాటర్ లో డిజాల్వ్ చేసి ఇమీడియట్ గా తాగాలి. ఇమీడియట్ గా తాగినట్లయితే మీకు బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. సో అంతకంటే హాస్పిటలైజ్ అయినప్పుడు ఖచ్చితంగా మనకి ఏం చేస్తారు, కార్టిసోల్ గ్లూకోకాన్ ఇంజెక్షన్స్ చేస్తారు. అప్పుడు బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి రేజ్ అవుతాయి. సెలైన్ పెడతారు, సెలైన్ అంటే మనకి డెక్స్ట్రిన్ సెలైన్ ఉంటుంది అంటే గ్లూకోజ్ వాటర్ ని మనకి సెలైన్ ఫామ్ లో బ్లడ్ లోకి ఎక్కిస్తారు. అప్పుడు కూడా బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఇంకా హైపర్ గ్లైసెమిక్ కండిషన్ ట్రీట్మెంట్ ఏంటి అన్నట్లయితే డయాబెటిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయినాయి కాబట్టి వాటిని తగ్గించడం కోసం ఏం చేయాలి, మనకి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి, అలాగే డయాబెటిక్ మెడికేషన్స్ ఇవ్వాలి. సో ఆ విధంగా బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేటువంటి తగ్గించుకు రావాలన్నమాట. సో ఇది హైపర్ గ్లైసిమియా, హైపోగ్లైసిమియా. సో కమింగ్ టు ద గ్లైకోజూరియా, సో గ్లైకోజూరియా అన్నట్లయితే పేర్లో ఉంది గ్లైకోజూరియా, డివిజన్ చేసినట్లయితే యూరియా అంటే యూరిన్, అంటే ఎక్స్క్రీషన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద యూరిన్ నథింగ్ బట్ గ్లైకోజూరియా. ఓకే. ఎప్పుడు ఎక్స్క్రీట్ అవుతుంది చెప్పండి, రీనల్ థ్రెషోల్డ్ వాల్యూ ఏదైతే ఉన్నదో రీనల్ థ్రెషోల్డ్ వాల్యూ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా గ్లూకోజ్ అనేది ఎక్స్క్రీట్ అయిపోతుంది. సో గ్లూకోజ్ ఫిల్టరేట్ అవుతుంది కదా, ఎక్కడది, కిడ్నీలో. కిడ్నీలో బౌమెన్స్ క్యాప్సూల్ తెలుసు మీకు. సో ఈ బౌమెన్స్ క్యాప్సూల్ కిడ్నీలో గ్లూకోజ్ అనేది ఫిల్టరేట్ అవుతుంది. సో ఫిల్టరేట్ అవుతున్నప్పుడు సో గ్లూకోజ్ ఖచ్చితంగా ఏమవుతుందంటే ఈ ప్రాక్సిమల్ ట్యూబ్యూల్స్ ద్వారా రీఅబ్జర్ప్షన్ జరిగిపోతుంది, దాన్ని వాసరెక్ట అంటాం. ఆ రీఅబ్జర్ప్షన్ జరుగుతుంది, ఆ రీఅబ్జర్ప్షన్ జరిగిపోతున్న తర్వాత ఏదైతే యూరిన్ బయటకు ఎక్స్క్రీట్ అవుతుందో ఆ యూరిన్ లో గ్లూకోజ్ ఉండకూడదు, ఆ యూరిన్ లో గ్లూకోజ్ అనేది ఉండకూడదు. ఎప్పుడైతే ఎక్స్క్రీట్ అవుతున్నప్పుడు యూరిన్ లో, సాధారణంగా కిడ్నీ అనేటువంటి ఒక 1 మినిట్ కి 170 ml బ్లడ్ ని ఫిల్టర్ చేస్తుంది, దాంట్లో 168 ml ఫిల్టరేట్ అనేటువంటిది రీఅబ్జర్బ్ అయిపోతుంది, ఇంకా 2 ml మాత్రమే ఎక్స్క్రీట్ అవుతుంది యూరిన్ కింద ఫామ్ అవుతుంది. ఆ యూరిన్ లో గ్లూకోజ్ ఉండకూడదు, ఇన్ కేసు గ్లూకోజ్ ఉన్నట్లయితే దాన్ని గ్లూకోజ్ యూరియా అని ఐడెంటిఫై అంటాం అనమాట.
మెడికల్ టర్మ్ లో గ్లూకోజురియా అని అంటాం. అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద గ్లూకోజ్ ఎక్స్క్రిటెడ్ యూరిన్. ఓకే, ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము తెలుసు, బెంటిక్స్ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. బెంటిక్స్ టెస్ట్ ఎలా చేస్తాము, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాము, ఒక 5 ml 5 ml బెంటిక్స్ రియాజిన్ యాడ్ చేస్తాం, కాస్త హీట్ చేస్తాము, 4 to 5 drops ఆఫ్ యూరిన్ దానిలో వేసినట్లయితే అది కలర్ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతుందో దాని రెడ్యూషన్ సూపర్ రెడ్యూస్ అయింది అనమాట. ఓకే, అది కలర్ చేంజింగ్ బట్టి +1 +4 వరకు ఇండికేట్ చేస్తాం. సో ఎందుకు అలాగా ఎక్స్క్రిట్ అయిపోతుంది అన్నట్లయితే, రీనల్ థ్రెషోల్డ్ వాల్యూ ఏదైతే ఉందో 180 mg/dL, 180 mg/dL ఇది రీనల్ థ్రెషోల్డ్ వాల్యూ ఫర్ గ్లూకోజ్. అంటే సో బ్లడ్ లో 180 mg/dL కాన్సన్ట్రేషన్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా యూరిన్ ద్వారా ఎక్స్క్రిట్ అయిపోతుంది గ్లూకోజ్. 180 mg కంటే తక్కువ ఉన్నట్లయితే అది రీఅబ్జార్బ్ అయిపోతుంది. అంటే మన బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ 180 mg కంటే పెరగకూడదు. ఓకే, సో గ్లైకోజూరియా డెఫినేషన్ చెప్పండి. అబ్నార్మల్ ఎక్స్క్రిషన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద యూరిన్ నథింగ్ బట్ గ్లైకోజూరియా. ఓకే, సో ఎప్పుడు కాజెస్ చెప్పారు మీకు, డయాబెటిస్ మిలిటస్, రీనల్ గ్లైకోజూరియా అంటే రీఅబ్జార్ప్షన్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు. అంటే కిడ్నీ ఫెయిల్ అయింది అనుకోండి, వాళ్ళకి డయాబెటిక్ కాకపోవచ్చు కానీ కిడ్నీ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు మనకి అప్పుడు కూడా మనకి యూరిన్ లో గ్లూకోజ్ అనేది ఐడెంటిఫై అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్ చూసినట్లయితే మీకు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఇక్కడ ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్లూకోజ్ అంటే బ్లడ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్. బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ఇక్కడ చూడండి, 0 to 600 వరకు ఉంది కదా. సో 0 to 600 ఉన్నప్పుడు ఈ లైన్ చూడండి, 180 అనమాట. ఈ లైన్ చూసారా, ఈ లైన్ 180. ఈ 180 దాటిన తర్వాత నుంచి ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ లైన్ పైకి వెళ్ళింది. ఓకే, ఎక్స్క్రీషన్ అనమాట. ఇది ఎప్పటి నుంచి ఎక్స్క్రీషన్ స్టార్ట్ అయిందంటే 180 దాటిన కా నుంచి, 180 దాటిన కానించి ఎక్స్క్రీషన్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది యూరిన్ లో. ఈ గ్లూకోజ్ ఎక్స్క్రీషన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ 300కి వచ్చినప్పటికి బాగా ఎక్కువ అయిపోయింది అనమాట. 300కి వచ్చినప్పుడు 300 400 బాగా ఎక్కువ ఎక్స్క్రీట్ అయిపోయింది. సో చూడండి, ఇక్కడ 300 వచ్చే వరకు కూడా రీఅబ్జార్ప్షన్ జరిగింది, రీఅబ్జార్ప్షన్ కూడా ఇంక్రీజ్ అయింది. ఎక్స్క్రీషన్ ఉన్నది, రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది, వయలెట్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. కానీ ఎప్పుడైతే 300కి రీచ్ అయిందో, 300కి రీచ్ అయిన తర్వాత రీఅబ్జార్ప్షన్ అనేటువంటి కూడా ఉండదు, రీఅబ్జార్ప్షన్ కూడా ఉండదు అనమాట. రీఅబ్జార్ప్షన్ కూడా లేకుండా కాన్స్టెంట్ ఉండిపోయింది, అంత పెరగదు ఇంకా, అందుకని పెరగదు. సో రీఅబ్జార్ప్షన్ మాక్సిమం రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా మరి ఎక్స్క్రీషన్ అనేటువంటిది ఇంకా పెరిగిపోతుంది, అంటే +4కి రీచ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. ఈ పైన కనబడుతున్నటువంటి ఈ బ్లూ కలర్ లైన్ అంటే ఫిల్టరేషన్. ఇక బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉన్నా సరే బ్లడ్ మాత్రం ఫిల్టరేట్ అవుతుంది. అయితే ఫిల్టరేట్ అయింది ఏంటంటే రీఅబ్జార్ప్షన్ అవ్వాలి. రీఅబ్జార్ప్షన్ ఎప్పుడు అవుతుంది ప్రాపర్ గా చూడండి, ఇక్కడ చూడండి, ఫిల్టరేషన్ రీఅబ్జార్ప్షన్ కరెక్ట్ గా రెండు ఒకే లైన్ లో ఉన్నాయి. ఎక్కడ వరకు, 180 వరకు ఈ లైన్ అనమాట. ఈ లైన్ ఇదేదైతే 180 ఉన్నదో, ఈ నేను చూపిస్తున్నటువంటి ఈ స్క్వేర్, ఈ స్క్వేర్ లో మీకు కరెక్ట్ గా ఫిల్టరేషన్ అవుతుంది, రీఅబ్జార్ప్షన్ అవుతుంది. మీకు కనిపిస్తున్న కర్సర్ మూవ్ అవుతుంది సరే, ఈ కర్సర్ మూవ్ అవుతున్నటువంటి ఈ ఇక్కడ మూవ్ అవుతున్నటువంటి ఈ ప్లేస్ లో నేను ఇక్కడ మీకు ఒక ఈ లైన్ ఈ స్ట్రైట్ ఈ వెర్టికల్ లైన్ కనబడుతుంది. ఈ వెర్టికల్ లైన్ కి ఈ 0 to 180 ఈ వెర్టికల్ లైన్ కి 200 ఇక్కడ చూడండి సార్, ఈ 200 ఈ 180 ఇక ఈ స్క్వేర్ లో ఉన్నటువంటి ఈ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ మాత్రమే కంప్లీట్ గా రీఅబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంతకుమించి 180 mg/dL కంటే పెరిగినట్లయితే ఖచ్చితంగా అక్కడ ఎక్స్క్రీషన్ అనేటువంటిది జరుగుతుంది అనమాట, ఎక్స్క్రీషన్ అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో కాబట్టి దీన్ని రీనల్ థ్రెషోల్డ్ వాల్యూ అని చెప్పేసి పిలవడం జరిగింది అనమాట. ఓకే రైట్, సో ఇది మనం ఈరోజు చెప్పినటువంటి కాన్సెప్ట్ లో. సో హైపర్ గ్లైసీమియా, హైపోగ్లైసీమియా గురించి చెప్పుకున్నాము, తర్వాత హైపర్ గ్లైసీమియా చెప్పుకున్నాము, తర్వాత గ్లైకోజూరియా చెప్పుకున్నాము, అండ్ రీనల్ థ్రెషోల్డ్ వాల్యూ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ డిజార్డర్స్ ఆఫ్ గ్లూకోజ్ మెటబాలిజం. ఓకే, సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు వాట్సాప్లో నన్ను డిస్కషన్ ఫామ్ అడగండి, నేను డీటెయిల్గా మీకు దీంట్లో మీకు డౌట్స్ అనేటువంటి నేను క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.